ముందస్తు ఎన్నికల వేళ కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పార్టీకి తమ పదవులను రాజీనామా చేసి గులాబీ గుటికి చేరుతున్నారు. ఈ నెల 12వ తేదీన కేసీఆర్ సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో కరీంనగర్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. గత 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాము ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు సీఎం కేసీఆర్తో కలిసి పనిచేసినందుకు పార్టీకి పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నామన్నారు. 1 కోటి ఎకరాలకు నీరిచ్చి యావత్ తెలంగాణను సస్యశ్యామలంగా చేసేందుకు కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు కోడూరి సత్యనారాయణ గౌడ్. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలనే కాంక్షతో కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అలాంటి కేసీఆర్తో పనిచేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, అందుకే గంగుల కమలాకర్ను, వినోద్ కుమార్లను మళ్లీ ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిపించుకుని కరీంనగరాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఈ నెల 12వ తేదీన ప్రగతి భవన్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నట్టు ప్రకటిస్తా ఉన్నాం. 65 సంవత్సరాల వయసులో 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు, తెలంగాణను ఒక బుకత్తరమైనటువంటి ప్రణాళికతో ముందుకు తీసుకోబోతున్నటువంటి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పనిచేయాలని ఆలోచన కలిగింది. నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నాం. మరి రాబో ఎన్నికల్లోపల ఖచ్చితంగా కమలాకర్ గారిని గెలిపించుకుంటాం, ఎంపీ గారు కూడా గెలిపించుకుంటాం, మళ్ళీ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తా అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం. కాంగ్రెస్లో 3 దశాబ్దాల పాటు క్రియాశీలకంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. తమతో పాటు కరీంనగర్కు చెందిన ఒకరిద్దరు కార్పొరేటర్లు, మాజీ జెడ్పీటీసీలు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, కొంతమంది టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిగా మారేందుకే టీఆర్ఎస్లోకి వెళ్తున్నామన్నారు. రిజైన్ చేసి టీఆర్ఎస్లో చేరబోతున్నటువంటి మా సిటీ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, అలాగే మరి కార్పొరేటర్స్ కూడా, ఒకటి రెండు కార్పొరేటర్స్ రేపు మాతో జాయిన్ కాబోతూ ఉన్నారు. అలాగే జెడ్పీటీసీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, మాజీ మండల్ ప్రెసిడెంట్లు, మరి మహిళా సోదరిమణి, అలాగే ఇంకా డీసీసీ కార్యవర్గ సభ్యులు, మరి అందరు కూడా కొంతమంది మాతో పాటు జాయిన్ కాబోతున్నందుకు వారందరికీ కూడా స్వాగతం చెప్తూ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ముందుకు పోదాం. వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలను దాదాపు ఈ 3-3.5 సంవత్సరాలుగా మేము ప్రత్యేకంగా ప్రత్యేకమైన శ్రద్ధతో ఆలకిస్తూ ఉన్నాం.